హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వైజాగ్ ప్రాపర్టీస్. ఇవాళ నేను మీకు ఒక మంచి హౌస్ చూపించబోతున్నాను. ఆ హౌస్ ఏరియాలో ఉంది, దాని ప్రైస్ ఎంత, అదేవిధంగా ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కట్టారు ఏంటనేది కంప్లీట్ ఈ వీడియో చూసి మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు లో బడ్జెట్ హౌసెస్ అని. ఎస్, లో బడ్జెట్ హౌసెస్ నెక్స్ట్ వీక్ నుండి మనం కంప్లీట్గా ఎవ్రీ వీక్ ఒక హౌస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఇప్పుడు చెప్పబోయే హౌస్ వచ్చి ఇదే హౌస్ అండి. హౌస్ కన్స్ట్రక్షన్ పరంగా చూసుకుంటే చాలా సూపర్గా కట్టారు. వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ మంచి బ్రాండెడ్ మెటీరియల్ వాడడం కూడా జరిగిందనమాట. ఇది ఫ్రంట్ ఎలివేషన్. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదామండి. మనకి గేట్ విషయానికి వచ్చేసరికి ఇది కంప్లీట్లీ 9.5 అడుగులు ఉందన్నమాట గేటు. మంచిగా ఒక పెద్ద కారు, ఇన్నోవా కానీ, ఫార్చునర్ కానీ ఇలాంటి సింపుల్గా వెళ్ళిపోతాయి మనకి. అదేవిధంగా కింద సెల్లార్ విషయానికి వచ్చేసరికి కింద టైల్ కాన్సెప్ట్ మాత్రం సూపర్ అండి, చాలా బాగా ఇచ్చారు. అదేవిధంగా మనకి పెద్ద కార్లు అనేవి సింపుల్గా ఒక 4 పడతాయి. అదేవిధంగా బైక్స్ అనేవి ఇంకా లెక్కలేనట్టు. చిన్న బర్త్డే పార్టీ చేసుకుంటే మాత్రం సూపర్గా పట్టేస్తుంది, మనకి అంత స్పేస్ ఉందన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఇది 24x60 డైమెన్షన్స్ ఇది. అదేవిధంగా ఈ హౌస్ ఫేసింగ్ విషయానికి వచ్చేసరికి కంప్లీట్లీ ఇట్స్ ఎ నార్త్ ఫేసింగ్ హౌస్. కింద మనకి ఏదైనా కార్యక్రమానికి వెళ్ళేసి వచ్చినప్పుడు స్నానం చేయడానికి కింద బాత్రూమ్ అనేది అలాట్ చేశారు. అదేవిధంగా స్టేర్ కేస్కి మనకి కంప్లీట్లీ టైల్ కాన్సెప్ట్ ఇచ్చారు. ఆ టైల్ కాన్సెప్ట్ కూడా సూపర్ అండి, బ్లాక్ విత్ గ్రే కలర్. అదేవిధంగా రైలింగ్ విషయానికి వచ్చేసరికి 3.5 mm జిందాల్ స్టీల్ వాడడం జరిగింది. ఇంకా మన మెయిన్ ఎంట్రన్స్ విషయానికి వచ్చేసరికి మనకి సేఫ్టీ పరంగా సెట్ బ్యాక్స్, సైడ్ రైట్ రౌండ్ బిల్లింగ్ రైట్ రౌండ్ సెట్ బ్యాక్స్ అనేది ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ ఎంట్రన్స్ అండి, ఫ్రంట్ ఎంట్రన్స్ కంప్లీట్లీ టేక్ గుమ్మం వాడడం జరిగింది. టేక్ గుమ్మం కంప్లీట్లీ ఇది మనకు పాలిషింగ్ అదంతా కూడా అయిపోయింది. హౌస్ వచ్చి రెడీ టు ఆక్యుపై. మన టేక్ గుమ్మానికి చుట్టుపక్కల మనకి బోర్డర్ టైలింగ్ ఇచ్చారు. ఆ టైలింగ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది, కంప్లీట్ ఆ వాల్ మొత్తం ఇచ్చారనమాట. ఇది లివింగ్ రూమ్. అదేవిధంగా హాల్, హాల్లో అయితే కంప్లీట్ వాల్ మొత్తము మనకి రాయల్ పెయింటింగ్ విత్ రెడ్ కలర్ ఇచ్చారనమాట. కాంబినేషన్ మాత్రం సూపర్ ఉందండి. ఎందుకంటే పెయింటింగ్స్ కానీ అవన్నీ చాలామంది మొత్తం క్లియర్ కట్గా రాదు, కానీ ఇక్కడికి వచ్చే విషయానికి వచ్చేసరికి కాన్సెప్ట్ పరంగా కానీ కలరింగ్ పరంగా కానీ చాలా ఆప్ట్ అయ్యాయి. మనకి టైల్స్ విషయానికి వచ్చేసరికి ఇవి కంప్లీట్లీ 2x2 ఇచ్చారనమాట. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్లో లైట్స్ కాన్సెప్ట్ కానీ అవన్నీ సీలింగ్ లైట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అదేవిధంగా మనకు ఒక షింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ అయ్యేటప్పుడు వచ్చి ఆర్చ్ డిజైన్. ఇది కనిపించేది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి లెఫ్ట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి మనకి చాలా పెద్ద రూమ్ వచ్చిందండి. అదేవిధంగా సీలింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. అదేవిధంగా ఒక వాల్కి రాయల్ పెయింటింగ్ అనేది జరిగింది. 3 walls ఏమో నార్మల్ లైట్ కలర్, 1 wall వచ్చి డార్క్ కలర్ విత్ రాయల్ పెయింటింగ్ జరిగిందనమాట. ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా చాలా మంచి స్పేషియస్గా చాలా పెద్దగా వచ్చింది బాత్రూమ్. మనకి టైలింగ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ అయితే మంచి బ్రాండెడ్ మెటీరియల్ వాడడం కూడా జరిగిందనమాట. ఇక్కడ మనకి ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా. ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి. కామన్ బాత్రూమ్ కూడా మనకి చాలా బాగా వచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ షవర్. మనకి 2x1 మనకి ట్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి డోర్ కూడా బాగా ఇచ్చారు డిజైన్ ప్యాటర్న్ పరంగా అయితే. వన్స్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది లోపల అండి. మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాల్కి రాయల్ పెయింటింగ్ ఇచ్చారు. విండో అయితే మనకి UPVC విండోస్ ఇచ్చారు. కూలింగ్ గ్లాసెస్ అనమాట అవి. మనకి చుట్టుపక్కల ఓపెన్ ల్యాండ్ అండి. ఇవి కంప్లీట్లీ ఉడా అప్రూవ్డ్ హౌసెస్. కంప్లీట్గా లైన్గా 6 ఉన్నాయన్నమాట, సేమ్ బిల్డర్ గారివి. ప్రైస్ విషయానికి వచ్చేసరికి 78 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అనేది నెగోషియబుల్. కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఏదైనా కానీ చాలా మంచి మెటీరియల్ యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఆర్ ఎల్స్ కామన్ బెడ్రూమ్, ఎవరైనా గెస్ట్ల కోసం. ఇది కూడా ఎల్లో రాయల్ పెయింటింగ్ యూజ్ చేయడం జరిగింది. లైట్ కలర్ వచ్చి చుట్టూ 3 walls ఇచ్చారు. సీలింగ్ విషయానికి వచ్చేసరికి సేమ్ ఆప్టింగ్ కలర్స్ ఇచ్చారనమాట. టైల్స్ విషయానికి వచ్చేసరికి 2x2 టైల్స్ వాడడం జరిగింది. ఇవి వచ్చి వర్టిఫైడ్లో ప్రీమియం క్వాలిటీ టైల్స్ వాడడం జరిగిందనమాట. ఇచ్చిన ప్రతి ఒక్కటి మంచి ప్రీమియం క్వాలిటీ ఇచ్చారండి. టైల్ కలర్ కూడా మంచి ఆప్టింగ్ కలర్, మాసిపోనటువంటి కలర్ అనమాట. ఇది కిచెన్. ఇది పూజ గది అండి. పూజ గదికి మంచి ఆర్చర్ డిజైన్ చేయించారు. కిచెన్లో వచ్చేసరికి బ్లాక్ గ్రానైట్ ఇచ్చారు. అదేవిధంగా మనకి టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. మనకి కిచెన్లో ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ అనేది ఇచ్చారు. అదేవిధంగా మనకి వస్తువులు పెట్టుకోవడం కూడా, కబోర్డ్స్ అనేది కూడా మంచిగా ఇచ్చారు అనమాట. ఇప్పుడు మనం బాల్కనీకి వెళ్దామండి. బాల్కనీ ఆర్ ఎల్స్ యూటిలిటీ ఏరియా. ఇది యూటిలిటీ అండి. వెంటిలేషన్ పరంగా చూసుకుంటే చాలా మంచి వెంటిలేషన్ మనకి కంప్లీట్ బిల్డింగ్ అనేది.
డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి చెప్పాయి కదా సెట్ బ్యాక్స్ రైట్ రౌండ్ ఇచ్చారని చెప్పి. ఫ్రంట్ రోడ్డు విషయానికి వచ్చేసరికి కంప్లీట్లీ 40 ఫీట్ రోడ్ అండి. ఇది ఇంకొక విషయం ఏంటంటే మెయిన్ రోడ్ నుండి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో మనకు ఉందన్నమాట. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్దాం పదండి. టెర్రస్ పైకి వెళ్ళేటప్పుడు కూడా మనకి కంప్లీట్ పై వర్క్ జిందాల్ స్టీల్ అనేది ఇవ్వడం జరిగింది. అది 3.5 mm థిక్నెస్తో. ఇది స్టేర్ కేస్ పైకి, టెర్రస్ పైకి వచ్చాం. టెర్రస్ పక్కన కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ బిల్డర్ గారివి అనమాట. మనకి చుట్టుపక్కల ఖాళీ ల్యాండ్, ఎయిర్ మాత్రం చాలా ప్లెజెంట్గా చాలా బాగా వస్తుంది మనకి. మెయిన్ రోడ్ మీకు కనిపిస్తుంది చూడండి, అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే మెయిన్ రోడ్. ఎగ్జాక్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో మనకి మెయిన్ రోడ్ ఉందన్నమాట. ఇంకా ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైజాగ్ ప్రాపర్టీస్. మరిన్ని అప్డేట్స్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.